అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పి ధోని అతని అభిమానులని నిజంగా నిరాశలో నింపేశాడనే చెప్పాలి నిన్న తన ఇన్స్టాగ్రామ్లో ఈ మేరకు పోస్ట్ చేశాడు కెరీర్ ఆ సొంతం నన్ను ప్రేమించి మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు పంతొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించింది అంటూ ఓ మహి వీడియో పోస్ట్ చేశాడు ధోని వీట్ అభిమానులు ఆశ్చర్యపోయారు ఇంత తొందరగా రిటైర్మెంట్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు మహి అంటూ అభిమానులు కన్నీరు పెడుతున్నారు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానుల హృదయం ముక్కలైంది ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణాలు వెతికే పనిలో పడ్డారు కెప్టెన్గా బ్యాట్స్మెన్గా అత్యున్నత అతను ఎన్నో సాహసాలు చేశాడు కోట్లాది మంది ప్రేక్షకులు హృదయాల్లో నిలిచాడు ధోని క్రికెట్ ద్వారా వచ్చే వేతనంతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా అంతకంటే ఎక్కువ సంపాదించాడు నెట్ ఆదాయం చూస్తే ఏడు వందల అరవై కోట్ల నుంచి ఎనిమిది వందల ముప్పై కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా ధోని దగ్గర కార్లతో పాటు ప్రైవేట్ జట్ వంటివి కూడా ఉన్నాయి దేశంలో క్రికెట్కు ఒక మతంగా భావిస్తారు ఇందులో ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకోవడమే కాదు ప్రస్తుత కాలంలో అలాంటి ఫినిషర్ లేడనేది క్రికెట్ పండితుల మాట అలాగే కెప్టెన్గా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అత్యంత ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్గా నిలిచాడు ఇక మ్యాచ్ ఏదైనా ఫార్మెట్ ఏదైనా ఎప్పుడు ఎవరిని బ్యాటింగ్కి దించాలి ఎప్పుడు ఎవరితో బౌలింగ్ వేయించాలి ఫీల్డింగ్ సెట్ ధోనీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అభిమానులు ఇదే చెబుతారు కొంతకాలంగా కెప్టెన్గా ఉంటున్న కోహ్లీ కూడా ధోనీ సూచనలు సలహాలు ఎక్కువగా పాటిస్తాడు ఎంఎస్ ధోని ఐపీఎల్ శాలరీ పదిహేను కోట్లుగా ఉంది టీ ట్వంటీ మ్యాచ్ ఫీజ్ రెండు లక్షలు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఆరు వందల ఇరవై కోట్లుగా ఉండగా లగ్జరీ కార్లు వాల్యూ పన్నెండున్నర కోట్లు ఉన్నాయి ధోనీకి కార్లు బైక్స్ అంటే ఇష్టం ధోనికి ఎక్కువగా వచ్చిన ఆదాయం ఎండాస్మెంట్ ద్వారా వచ్చింది ప్రస్తుతం రిటైర్ అయినప్పటికీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా మరికొంతకాలం ఉంటాడు ధోనీకి ఏడాదిగా వంద కోట్లకు పైగా ఆదాయం ఉంది అయితే ఇందులో ట్యాక్స్లు ఖర్చులు కూడా ఉంటాయని గుర్తించాలి మొత్తంగా అతని ఆదాయం ఏడు వందల అరవై కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు ఇక ఆస్తులు చూస్తే రెండు వేల పదకొండులో డెహ్రడూన్లో ధోని లగ్జరీ హోమ్ తీసుకున్నాడు దాని వాల్యూ పద్దెనిమిది కోట్లు ఇక ఇతర చాలా చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రపంచ బెస్ట్ లగ్జరీ కార్లు ధోనీ దగ్గర ఉన్నాయి హమ్మర్ ఆడి మెస్డేస్ మిస్ట్ పెజోర్ రేంజ్ రోవర్ వంటివి ఎన్నో కార్లు ఉన్నాయి కార్లతో పాటు ధోనికి బైక్స్ కలెక్షన్ కూడా ఇష్టం అవి కూడా అతని దగ్గర ఐదు ఉన్నాయి క్రికెట్ ఎండాస్మెంట్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ధోని సినిమా ద్వారా కూడా వచ్చాయి ఇటీవల ఎంఎస్టీ అన్టోల్డ్ స్టోరీకి మంచి ఆదాయం వచ్చింది ఇతర పెట్టుబడుల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు హాకీ ఫుట్బాల్ కబడ్డీ వంటి విభిన్న క్రీడల్లో పలు జట్లకు సహాయ యజమానిగా ఉన్నాడు రైల్వే కలెక్టర్ ఉద్యోగం నుంచి ఇండియన్ క్రికెట్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ధోని అతని కెప్టెన్సీలో రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండులో ప్రపంచకప్ రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చాయి భారత్కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు రెండుసార్లు దక్కించుకున్నాడు